బ్యాచ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా మేచేల్ పారిశ్రామిక వాడలోని హస్త పాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్తా పాలిమర్ ప్లాస్టిక్ పైపుల కంపెనీలో అర్ధరాత్రి ఉన్నట్లుండి మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు, ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్లాస్టిక్ ముడి పదార్థాలు పైపులు పెద్ద మొత్తంలో నిల్వ ఉండడంతో అవన్నీ కాలిపోయాయి. మంటల్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దగ్గరలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ఫైర్ ఇంజిన్లు కాస్త ఆలస్యంగా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అప్పటికి కంపెనీలో చాలా వరకు సరుకు కాలిపోయింది. దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు కంపెనీ యాజమాని చెబుతున్నారు. తెల్లవారుజామున 3:30కు వెళ్లిన 2 ఫైర్ ఇంజన్లు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగ, ఘాటైన వాసనతో అగ్నిమాపక సిబ్బంది కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్, 3 గంటలకు ప్రణాళిక సంఘం సభ్యుడు వేణుగోపాల్ రెడ్డిలతో సమావేశమవుతారు. ఇక సాయంత్రం 6 గంటలకు విద్యుత్ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలు వారితో చర్చిస్తారు బాబు. సీమాంధ్ర నిర్మాణం పునాదులతో మొదలు పెట్టాలన్న చంద్రబాబు అప్పుడే పనిలో నిమగ్నమయ్యారు. నరేంద్ర మోడీ క్యాబినెట్ కొలువు తీరగానే డిమాండ్ల చుట్టతో ఢిల్లీకి వెళ్లారు. యూపీఏ విధానాలతో సీమాంధ్ర నష్టపోయిందని, ఎన్డీఏ నిధులు ఇచ్చి రాయితీలతో యాలోటు భర్తీ చేయాలని కోరబోతున్నారు. ప్రధాని మోదీ సహా 6 క్యాబినెట్ మంత్రులు ఆర్థిక శాఖ మొదలు పెట్రోలియం, విద్యుత్, జలవనరులతో సమావేశాలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సాయంత్రం 4:30కు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అవుతారు. సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన రాయితీలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. విభజన బిల్లులో కేంద్రం 5 ఏళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తే చంద్రబాబు దాన్ని 15 ఏళ్ల పాటు పొడిగించాలని మోదీకి విజ్ఞప్తి చేయబోతున్నారు. వీటితో పాటు విద్యుత్ సరఫరాలో లోటును భర్తీ చేయాలని కోరుతున్న ఆయన కేజీ బేసిన్లో గ్యాస్ వాటాపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇలా ఉదయం 10:30 నుండి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. మొత్తం మీద వరుస భేటీలతో రోజంతా ఢిల్లీలో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర లోగో ఆమోదం తెలిపిన కేసీఆర్. 2 రైళ్లలో వరుస చోరీలు, ఓ మహిళకు తీవ్ర గాయాలు. వరుస భేటీలతో టీడీపీ అధినేత బిజీ. ఈ సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది.